తాళ్లపాక కవుల కోసమే పుట్టాడా అన్నట్లుగా శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్యుల సంకీర్తనల సారస్వతం వెలుగులోకి రావడానికి తీవ్ర కృషి చేసి చరితార్థులయ్యారు. అంతకు మునుపే దేవస్థానం వారి శాసన పరిష్కర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొంతవరకు తాళ్లపాక వంశీయుల పద సాహిత్యాన్ని పరిష్కరించడం జరిగింది. 1947 ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో శ్రీ అన్నమాచార్యోత్సవ క్రమము పేరిట అన్నమయ్య వర్ధంతిని టీటీడీ వారు తిరుపతిలో తొలిసారిగా నిర్వహించారు. 1978 May 22, 23, 24 తేదీల్లో మొదటిసారిగా అన్నమాచార్య జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో సైతం అన్నమయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలు విస్తృతంగా జరుగుతున్నాయి. శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రులతో పాటు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, డాక్టర్ పిటి జగన్నాథరావు, శ్రీ ఏకే శ్రీనివాసాచార్యులు తదితర ఉద్దండ పండితులు తాళ్లపాక కవుల సంకీర్తనల పరిష్కర్తలు. ఇప్పటి వరకు 30 దాకా తాళ్లపాక కవుల సాహిత్య సంపుటాలు ప్రచురితమయ్యాయి. అట్లే కైఫీయత్తులుగా పేరుగాంచిన దండెకవిలలో స్థానిక చరిత్రను గ్రంథస్థం చేసే క్రమంలో తాళ్లపాక వంశీయుల సంగతులను రికార్డు చేసిన కల్నల్ మెకంజీ సైతం మెచ్చదగినవాడు. వీటిని సరిచేసి చక్కదిద్దిన సిపి బ్రౌను శ్లాఘనీయుడు.